డాక్టర్ గారు, ఈరోజు కార్యక్రమంలో భాగంగా మన ప్రకృతి విజ్ఞానం కింద మన ప్రేక్షకులందరికీ కూడా యాపిల్ పండు గురించి చెప్పుకుందాం డాక్టర్ గారు. తప్పనిసరిగా అసలు ముందుగా మొదలు పెట్టాలంటే ఇందాక నేను చెప్పినట్టుగా యాపిల్ పండు ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అవునమ్మా. ఇప్పుడేమో యాపిల్ మంచి సీజన్లోకి వస్తూ ఉంటుంది, అటు మామిడి పళ్ళు వెళ్ళడం, ఇటు యాపిల్ పళ్ళు రావడం, రెండు ఒకటేసారి జరుగుతాయి. మరి యాపిల్ పళ్ళ సీజన్లో యాపిల్ పండు తినాలంటే కనుక దానిలో ఉన్న పోషక విలువల గురించి తెలియాలి. అవును. ఆ పోషక విలువలు అంటూ చెప్తారా మాకోసం? అసలు యాపిల్ పండు రంగు చూస్తేనే కొనేయాలనిపిస్తుంది. అవును. పండ్లలో చూడటానికి మంచి ఆకర్షణగా కనపడే పండు రారాజు లాంటిది యాపిల్ అని చెప్పచ్చు. అవును. అందులో సుమారుగా 83-84 గ్రాములు వాటర్ ఉంటుంది. ఒక 100 గ్రాముల యాపిల్ బరువు ఉన్నదాన్ని చూసుకుంటే మరి పిండి పదార్థాలు 14 గ్రాముల వరకు ఉంటాయన్నమాట. మనకి ఇందులో లభించే శక్తి 60 కేలరీల శక్తి సుమారుగా లభిస్తూ ఉంటుంది. సుమారుగా 4-5 గ్రాములు పీచు పదార్థాలు ఉంటాయి. కొవ్వులు మాంసకృతులు లాంటి ఏముండవు. ఇందులో రకరకాలుగా యాంటీ ఆక్సిడెంట్స్, జబ్బులు బారి నుంచి పడకుండా రక్షించడానికి ఉపయోగపడే రకరకాల కెమికల్స్ ఇవన్నీ చాలా పుష్కలంగా ఉంటాయన్నమాట. స్పెషల్గా ఇందులో సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నిటికంటే కూడా. అన్ని పళ్ళల్లో కంటే ఈ పండ్లలో జీర్ణమయ్యే పీచులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ పండులో ఉన్న స్పెషల్ అది. ఓకే. ఇవన్నీ అందులో ఉండే పోషకాలు. అండ్ యాపిల్ డే కీప్స్ ఎ డాక్టర్ అవే. రోజుకి ఒక యాపిల్ పండు తింటే చాలు, డాక్టర్ అసలు ఇంటి దరిదాపుల్లో కూడా రారు అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం, అసలు ఇది ఎలా వచ్చిందంటారండి? మరి ప్రస్తుతం హాస్పిటల్స్ అన్నీ ఖాళీ లేక కిటకిటలు ఆడుతున్నాయి కదమ్మా, యాపిల్స్ మార్కెట్లో లేకంటారా? మరి యాపిల్ బాగానే దొరుకుతున్నాయి, బాగానే తింటున్నారు. అవును. అయినా మరి రోగాలు హాస్పిటల్స్ మందులు ఏమి తగ్గట్లేదు, రోజు రోజుకి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక యాపిలే ఆరోగ్యాన్ని అట్లా ప్రసాదించి డాక్టర్ని దూరం చేస్తే ఇంకెంత అదృష్టం అండి. అవును. అది అప్పటికీ సాధ్యం కాదు. ఇది మాత్రం కేవలం అపోహ మాత్రమే. మామూలుగా అన్ని పళ్ళతో పోలిస్తే యాపిల్ అనేది కాస్ట్లీ ఫ్రూట్. ఇంత కాస్ట్లీ ఉన్నదాన్ని జనాలు పెద్దగా కొనుక్కోరు. పూర్వం రోజులంటే డబ్బులు చాలా ఇబ్బంది. అవును. అంచేత డాక్టర్ చెప్తే జనాలు పళ్ళు బాగా తింటారు. యాపిల్ తినమని బహుశా డాక్టర్ల ద్వారా చెప్పించే ప్రయత్నం యాపిల్ కంపెనీల వారు చేయటం ద్వారా, ఈ కొటేషన్ డాక్టర్ల ద్వారా ఇప్పించి ప్రజల్లోకి యాపిల్ తినేటట్టు చేశారని నాకు అనిపిస్తూ ఉంది. ఓకే. ఇందులో యదార్థమైతే లేదమ్మా. మరి అయితే డాక్టర్ గారు, మరీ రోజుకి ఒకటి తింటే డాక్టర్ వెళ్ళిపోతాడు అన్న మాట కంటే కూడా యాపిల్ తింటే ఖచ్చితంగా ప్రకృతి నుంచి వస్తుంది కాబట్టి కొన్ని లాభాలు అయితే సంతరించాలి. అవును. మరి ఆ లాభాలు ఏంటో మన ప్రేక్షకులు చెప్తారా? అసలు లాభాలు లేని పండు అంటే ఎప్పుడు ప్రకృతిలో ఉండదమ్మా. అవును. ఏమి లాభాలు ఉన్నాయంటే యాపిల్లో ఉండే పిండి పదార్థాలు తేలిగ్గా డైజెషన్ అవుతాయి. అసలు మెత్తగా ఉంటుంది కదమ్మా, అసలు పొట్టలోకి వెళ్ళటం ఎట్లెట్లా అనేసరికి డైజెషన్ అయిపోయి బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. అందుకని ఎప్పుడన్నా లూజ్ మోషన్స్ అయ్యేటప్పుడు, పొట్ట గ్యాస్ ట్రబుల్తో బాధపడేటప్పుడు, కడుపులో కాస్త గడిబిడిగా ఉన్నప్పుడు యాపిల్ పండు లాంటిది పొట్టకు హాయినిస్తుంది అన్నమాట. ఓకే. అలాంటప్పుడు ఇది బాగా వాడుకోవచ్చు. యాపిల్ పండులో 4 గ్రాముల జీర్ణమయ్యే పీచులు ఉన్నాయి. ఈ జీర్ణమయ్యే పీచులు ఏం చేస్తాయంటే ప్రేగుల్లో కూడా వెళ్ళి అక్కడ నుంచి ఈ చక్కెర పదార్థాలు ఆహారం ద్వారా వచ్చిన రక్తము లోపలికి వెంటనే వెళ్లకుండా ఈ చక్కెరని స్లోగా పంపేటట్టు చేసి రక్తములో చక్కెర స్థాయిలు పెరగకుండా నివారించడానికి బాగా ఉపయోగపడతాయి. అందుకని షుగర్ పేషెంట్స్ యాపిల్ తినొచ్చు. అది కొద్దిగా తీపిగా ఉందని చాలామంది యాపిల్ తినరండి. తిన్నా షుగర్ పెరగకుండా కంట్రోల్ చేసే సాల్యుబుల్ ఫైబర్స్ ఇతర పళ్ళతో పోలిస్తే ఇందులో ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే. అంచేత ఇది మంచిది వాళ్ళకి. దీనితో పాటు ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది 4 గ్రాములు ఉండటం వల్ల ఇది చిన్న ప్రేగుల్లోకి వెళ్ళి చిన్న ప్రేగుల్లో ఉండే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలు, రక్షణ కలిగించే ఆరోగ్యానికి చాలా లాభాన్ని చేకూర్చే బ్యాక్టీరియాలు ఏవైతే ఉంటాయో ఈ సాల్యుబుల్ ఫైబర్ వాటికి ఫుడ్ లాగా పనికొస్తుంది. దీనితో పాటు యూకే వారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్పెషల్గా 2013 ఒక పరిశోధన యాపిల్ మీద చేసి వాళ్ళు, అంటే వరల్డ్లో ఫేమస్ యూనివర్సిటీ, వీళ్ళు ఇచ్చింది ఏంటంటే ఈ యాపిల్లో పాలిఫినాల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకే. కొలెస్ట్రాల్ని, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, కంట్రోల్ చేయడానికి వాడే మందుల్లాగా ఇందులో ఉండే పాలిఫినాల్స్ ఈక్వల్ టు మెడిసిన్లా పనిచేస్తున్నదని వాళ్ళు నిరూపించారు. ఓకే. బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా ఆగటానికి బాగా ఉపయోగ, రక్తనాళాలు హెల్దీగా ఉండేటట్టు చేయటానికి పాలిఫినాల్స్ అద్భుతంగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది బెనిఫిట్స్ అన్నీ స్పెషల్గా ఇస్తుందని నిరూపించడం జరిగిందనమాట. ఈ యాపిల్ తొక్కలో నుండి క్వర్సటిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది.
ఇది ఆస్తమా ఉన్న వాళ్ళకి, అలర్జీలు ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి దాన్ని తగ్గించడానికి ఈ కెమికల్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంచేత అలాంటి వారు కూడా దీన్ని తీసుకున్న దోషమే ఉండదు. కాస్త ఫ్లమ్ అది ఎక్కువ ఫామ్ అవ్వకుండా కఫం తయారవుద్ది పండ్లకు. అసలు దంతాలకి ఇరిటేషన్ ఉండదు. ఎవరైనా చక్కగా తీసుకోవచ్చు అన్నమాట. యాపిల్లో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ మరియు క్యాటచిన్స్ అనే కెమికల్స్ ఉండటం వల్ల ఇది కొంతమందికి స్టమక్లో అల్సర్స్ కానీ యాసిడ్ రిఫ్లక్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి కొంతమందికి కొన్ని రకాల మందుల వాడకం వల్ల, కాస్త మందుల డోసెస్ ఎక్కువ అవటం వల్ల కూడా అల్సర్స్, యాసిడ్ యాసిడ్ రిఫ్లక్స్ లాంటివి వస్తుంటాయి అసిడిటీతో పాటు. ఇలాంటి వాటిని యాపిల్ బ్రహ్మాండంగా తగ్గిస్తుందని కూడా నిరూపించడం జరిగింది అమెరికాలో. ఓకే, చాలామంది యాపిల్స్ తింటే క్యాన్సర్ రాదని అనుకుంటారు. ఇందులో ఉండే యాంతోసైనిన్స్, ఫ్లావనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల క్యాన్సర్ కణాలని మన శరీరంలో రక్షణ దళాలు బాగా గుర్తుపట్టేటట్టు, వాటి మీద దాడి చేసి చంపగలిగేటట్టు ఇందులో ఉండే కెమికల్స్ వాటి కొద్దిగా సపోర్టివ్గా బాగా యాక్టివేటెడ్ చేయడానికి ఉపయోగపడతాయి అని కూడా ఉంది సైంటిఫిక్గా తీసుకుంటే. చివరిగా డాక్టర్ గారు, ఒక చిన్న సందేహం. ఈ మధ్యకాలంలో అన్నిటికీ యాపిల్స్కి వ్యాక్స్ కొడుతున్నారని చెప్తున్నారు. అవునమ్మా. వాటిని బాగా మరిగించే వేడినీళ్ళలో కడిగి కానీ తినకూడదు, ఇలాంటివన్నీ వస్తున్నాయి. అవునమ్మా. మరి ఇలాంటి పరిస్థితుల్లో యాపిల్స్ తినడం మంచిదని అంటారా? ముఖ్యంగా చూస్తే అసలు పెస్టిసైడ్స్ ఎక్కువ కొడతారు. ఇతర పళ్ళతో పోలిస్తే ద్రాక్షకి నెంబర్ వన్, తర్వాత యాపిల్, దానిమ్మ, ఈ రెండు తర్వాత స్థానాల్లో ఉంటాయి. పురుగు మందులు ఎక్కువ ఉంటాయి కాబట్టి కూడా కాస్ట్ ఎక్కువ అని కూడా నేను వద్దంటాను. అందుకని ఎక్కువ పురుగు మందులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా నష్టమని నేను కూడా కొంచెం వెనకడగేయమని చెప్పేది కూడా ఈ కారణంతో. పైన ఈ మైనం కోటింగ్ వేస్తారు. ఈ మైనపు కోటింగ్ వేయటం వల్ల ఏ క్రిములు యాపిల్లోకి వెళ్ళలేవు. యాపిల్లో ఉన్న తేమ ఆరిపోకుండా ఉండటానికి, బయట వేడి లోపలికి వెళ్లకుండా ఉండటానికి ఈ వ్యాక్స్ అనేది బాగా పనికొస్తుంది అన్నమాట. అందుకని యాపిల్ పండ్లు సీజన్లో వచ్చినప్పుడు మరి సంవత్సరం పొడుగున ఎట్లా దొరుకుతున్నాయి? కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ పెట్టి మనకు సంవత్సరం పొడుగున అందిస్తున్నారనమాట. అది చెడిపోకుండా ఉండటం కోసం వ్యాక్స్ అట్లా పనికొస్తుంది అన్నమాట. అందుకని వేడి నీళ్ళల్లో వేసి తీసేసినప్పుడు వ్యాక్స్ ఉంటే వెంటనే పోతుంది, అది మంచిది. ఇక పెస్టిసైడ్స్ అంటారా, ఇక లేని పండే ఉందండి. అవును. దీంట్లో ఇంకొక నష్టం ఏమిటంటే యాపిల్ విత్తనాలు తినకూడదు, మనం పారేయాలి. ఆ విత్తనాల్లో సైనైడ్ అనే పాయిజనస్ కెమికల్ ఉంటుంది. ఎక్కువ విత్తనాలు తింటే మాత్రం ప్రమాదం అవుతుంది. అందుకని అవి ఊసేసేయాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిది అందరూ కూడా. విన్నారు కదండి, ప్రకృతిలో లభించే యాపిల్ పండు వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉన్నాయో, అలాగే యాపిల్ గింజలు ఎందుకు తినకూడదు, ఇలాంటి మరెన్నో విశేషాలని మన ప్రకృతి విజ్ఞానంలో డాక్టర్ గారు మనకు అందించారు. మరి ఈ విజ్ఞానాన్ని ఉపయోగించుకుని మీరందరూ యాపిల్ పండుని మీ ఆరోగ్యానికి ఉపయోగించుకోండి.